హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది యాక్చువల్గా రైస్లోకి అండి, కానీ ఇడ్లీలోకి దోశలోకి కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా వంకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. చట్నీకి కాబట్టి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ఈజీగానే మగ్గిపోతాయి. సో ఇలా అన్నీ కూడా రౌండ్గా కట్ చేసుకుని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఆ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా వేయించేసేయండి. ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్క. సో ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక చట్నీకి సరిపడా కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఒక్క 2 మినిట్స్ ముందు, మీరు స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం చింతపండు మెత్తబడుతుంది, గ్రైండ్ చేయడం కూడా ఈజీగా అవుతుంది అప్పుడు. సో ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోండి, ఆరనివ్వండి. ఇది ఆరేలోపు దోసకాయ చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుందాము. సో ముందుగా దోసకాయని ఇలా పీల్ చేసేయండి. ఈ ఫుల్ దోసకాయ అయితే మనకి ఎక్కువైపోతుందండి, సో నేను హాఫ్ వేస్తున్నాను, హాఫ్లో హాఫ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ పీస్ వేస్తున్నాను, మిగతాది మనం కర్రీకి యూస్ చేసుకోవచ్చు కదా. సో ఈ గింజలన్నీ కూడా తీసేసి శుభ్రంగా కడిగేసేయండి ఆ ముక్కని. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు నేను కట్ చేసేవి కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయండి, ఇంకా కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం వేయించిన వంకాయ ముక్కలు కూడా ఆరిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా ఉప్పు, వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి మనం ఫ్రై చేసిన వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని మనం కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి. ఈ ముక్కల్ని మీరు మిక్సీలో అయినా వేసేయచ్చండి, కానీ అవి బాగా మెత్తగా అయిపోతాయి కదా. సో ఇలా అయితే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇలా కలిపేసి ఇప్పుడు పోపుకి రెడీ చేద్దాము. సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోండి. జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందాక చట్నీలో గ్రైండ్ చేసేటప్పుడు ఆప్షనల్, వేసుకున్నా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసేయండి అంతా. సో మన వంకాయ దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.